Welcome to TV36 News. Andhra Pradesh Vidyut Employees Joint Action Committee adhvaryamlo tama samasyalu parishkaram cheyalani korutu vilekarla samavesham erpatu chesaru. Ee sandarbhanga varu matladutu gata Telugu Desam prabhutva hayamlo appati pratipaksha netaga unna YS Jagan Mohan Reddy padayatra samayamlo rashtra vyaptanga unna vidyut udyogulaku karmikulaku edaithe haamilu icharo vatini nerverchalani korutu mariyu tama samasyalanu mantri Peddi Raju Peddi Reddy Ramachandra Reddy dwara mukhyamantri YS Jagan Mohan Reddy drushtiki teesuku వెళ్ళమని తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి తమ సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అబ్దుల్ రజాక్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ క్లబ్ వేదికగా ఒక సమావేశాన్ని నిర్వహించారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే హామీలు ఇచ్చారో తమ హామీలు నెరవేరలేదని కోరుతూ ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు విద్యుత్ జాయింట్ యాక్షన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ జాయింట్ యాక్షన్ కమిటీ కార్యదర్శి మనతో పాటు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీకున్న సమస్యలు ఏంటి? విద్యుత్ ఎంప్లాయీకి సంబంధించి ఇప్పుడు దాకా ఒక సమస్య కానీ ఎవరు రోడ్డు మీద వచ్చే దాఖలాలు కానీ లేవు. ఇప్పుడు మీరు బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమావేశం నిర్వహిస్తున్నారా, లేకపోతే ప్రభుత్వానికి మీ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ సమావేశాన్ని ఏర్పాటు చేశారా మీరు? యాక్చువల్గా మేము ప్రభుత్వం వారితో కానీ యాజమాన్యం వారితో కానీ వీలైనంత గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలనే దృక్పథంతో విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఏవైతే సంఘాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పటి వరకు చర్చల ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కరించుకోవాలి అనే ఉద్దేశంతో దాదాపు 2 సంవత్సరములుగా మాకున్నటువంటి వేజ్ రివిజన్ సమస్య కావచ్చు, అలాగే మా విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి 24,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల సమస్య కావచ్చు, అలాగే గ్రామ సచివాలయాల్లో రిక్రూట్ అయినటువంటి దాదాపు 7,000 మంది జేఎల్ఎం గ్రేడ్ 2 ఎంప్లాయీస్కి సంబంధించిన సమస్యలు కావచ్చు, అలాగే ఎవరైతే పెన్షనర్సు వీరందరికీ సంబంధించి 30,000 మంది పెన్షనర్సు, ఈ సమస్యలన్నింటికీ మేము ప్రభుత్వం వారితోటి యాజమాన్యం వారితోటి పలు దఫాలుగా చర్చలు జరిపి సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలనే ప్రయత్నం చేశాము. అయినప్పటికీ ఈ సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు యాడవుతున్న దృష్ట్యా మేము ఈ మంత్ 20వ తారీఖున యాజమాన్యం వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీ సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారా, ఒకవేళ సమస్యల పరిష్కారం కాని ఎడల మీ భవిష్యత్ కార్యాచరణ ఏమిటి? యాక్చువల్గా మేము సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాం, కానీ సీఎం గారు బిజీ షెడ్యూల్ దృష్ట్యా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోయినప్పటికీ ఆయన పర్సనల్ సెక్రటరీ గారికి, ఆయన సలహాదారుల వారికి, అలాగే మా కన్సర్న్ మినిస్టరు పవర్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మేము ఏదైతే సీఎం గారికి సబ్మిట్ చేయాలో మా వైపు నుంచి మా డిమాండ్స్ కానీ మా యొక్క సబ్మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక రిప్రజెంటేషన్ రూపంలో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా సమస్య పరిష్కారం కాలేదు. కాబట్టి ఇవాళ ఈ నోటీస్ ఇచ్చి మేము 27వ తారీఖు నుంచి దశల వారుగా నెక్స్ట్ మంత్ 9వ తారీఖు వరకు వివిధ రకాల కార్యక్రమాలు టేకప్ చేసి ఈ కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా నిరసన కార్యక్రమాలు యాజమాన్యం వారు కానీ ప్రభుత్వం వారు కానీ స్పందించకపోతే 10వ తారీఖు నుంచి ఆగస్టు 10వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెలో వెళ్ళాలని డిసైడ్ చేయడం జరిగింది. అదే మీ ముఖ్యంగా మీ సమస్యలు పరిష్కారం కాకపోవడానికి ప్రభుత్వం తరపున స్పందన లేదా, ప్రభుత్వం తరపున స్పందించలేదని తప్పు ఎక్కడ జరుగుతుంది? మీలో లోపం ఉందా, ప్రభుత్వంలో లోపం ఉందా సార్? దీనికి ప్రధాన లోపము ఇదివరకు యాజమాన్యము ఎవరైతే 2019-2022 మధ్య పనిచేసినటువంటి యాజమాన్యము గౌరవ చీఫ్ మినిస్టర్ గారి నోటీస్కి నాణానికి ఒకవైపు మాత్రమే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్తూ నాణానికి ఇంకొక వైపు ఏంటి ఫ్యాక్ట్స్ అనేది తీసుకెళ్ళకపోవడం వలన సీఎం గారి దృష్టిలో ఈ సమస్యల్ని ఇవన్నీ కూడా ఆయన చాలా లైట్గా తీసుకుంటున్నారని మాకనిపిస్తూ ఉంది, మా భావన అది. కాబట్టి సీఎం గారి నోటీస్కి నాణానికి అదరు వైపు ఏదైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో ఆ ఫ్యాక్ట్స్ ఆయన నోటీస్కి వెళ్తే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని మేము భావిస్తూ ఉన్నాము. దీనికోసం మేము మా మంత్రివర్యులు ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ద్వారా లాస్ట్ వీక్ సీఎం గారి నోటీస్కి పంపించడం జరిగింది. అదర్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా
ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఎంప్లాయీ జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించిన వారు ఏదైతే ఉన్నారో వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి మరియు సంబంధిత మంత్రిత్వ శాఖ ద్వారా ముఖ్యమంత్రి గారికి తమ సంబంధించిన ఏదైతే డిమాండ్లు ఏమైతే ఉన్నాయో తమ పరిష్కారం కానీ హామీలు ఏమైతే ఉన్నాయో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందని, ముఖ్యమంత్రి గారు దాన్ని చాలా లైట్గా తీసుకుంటున్నారని చెప్పేసి వీళ్ళు భావించడం జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో త్వరితగతిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధిత మంత్రి వర్గం దీనిపై స్పందించి వీరి సమస్యలు పరిష్కారం చేయని ఎడల రాబోయే కాలంలో తమ ఏదైతే ఉద్యమం ఉందో ఉద్యమాన్ని తీవ్రతరం చేసి చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ఫిరోజ్ అబ్దుల్ రజాక్, టీవీ 36, విజయవాడ.